వెయ్యి గురుకులాలు ఉన్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని పరకల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. ఇంగ్లీష్ మీడియం తో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, ఆడపిల్లల చదువుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ధర్మారెడ్డి తెలిపారు. పరకల పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని పరకల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న 20 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం పేద పిల్లలకు వరమని చెప్పారు. దేశంలో ఇలాంటి అల్పాహార పథకం ఎక్కడా లేదన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోద అనిత రామకృష్ణ, వైస్ చైర్మన్ రేవూరి విజయపాల్ రెడ్డి, కౌన్సిలర్లు ఎంపీపీ స్వర్ణలత, డీపీఓ జగదీష్, ఆర్డీఓ శ్రీనివాస్, ఎంఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ పథకం అనేది ఒక నిజంగా ఆ డిజైన్ చూస్తే, ఆ మెను చూస్తే చాలా బ్రహ్మాండంగా రూపకల్పన చేయడం జరిగింది. ఇది కనుక మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా టీచింగ్ టీచర్స్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, దీన్ని బాధ్యత తీసుకొని సక్సెస్ చేయాలని చెప్పి నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇది కనుక సక్సెస్ చేస్తే నిజంగా స్ట్రెంత్ పెరుగుతుంది, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా బాధ తప్పుతుంది. ముఖ్యంగా పిల్లలకు టిఫిన్ చేయాలా, వాళ్ళు కూలి పని పోవాలి, లేదా బాగుదే పని పోవాలి, ఇతర పనులు చూసుకోవాలి, అడవిలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి పిల్లలు కూడా ఏమవుతుందంటే ఇన్ టైంలో స్కూల్కి వెళ్ళాలి, మాకు టిఫిన్ రెడీగా ఉంటుందని పేరెంట్స్ మీద ప్రెషర్ చేయబెట్టి ఇమీడియట్గా వాళ్ళకు వాళ్ళుగా స్నానం చేసుకుని రెడీ అయిపోయి వచ్చే అవకాశం.